निकिरस हॉलिडे आ जयंत इंसानी का क्लास ना का इनका हॉलिडे से का इनका हॉलिडे से ना एप्पड़ वर को 28 वर को अक्का ओके मर मेरे मैनेजर पोस्ट तीस कुन्ना रा तीस कुन्ना नक्का क्लोथिंग मैनेजर अक्का ने फैमिली प्लेयर मैनेजर अक्का ने वाह सुपर वंडरफुल आई थे रिपोर्ट में मम्मी डैडी मिस तीस कॉले नवंबर 31 करा ज्ఞాపకం అక్కా తాలేదు అక్క ఏమక్క ఎందుకు తాలేదు హెడేక్ గా ఉంది అక్క ట్రైన్ లో నువ్వు ఎందుకు రాలేదు నేను రాలేదని రాలేదు అయ్యో బాలే తమ్ముడు సోనితకి ఒక విషయం తెలుసా నీ కన్నుకున్నప్పుడు వచ్చి కూర్చుంటే పోద్ది ఒంట్లో బాలేనప్పుడు వచ్చి కూర్చుంటే నిజంగా సుస్థత చూస్తావు నువ్వు ఈసారి ట్రై చేయాలగా ఎప్పుడైనా ఏ బాడీ పెయిన్స్ వచ్చినా వచ్చి కూర్చుంటే పోయిద్దది పడిపోతావు కదా సండే స్కూల్లో పడిపోతావు లెసన్ వింటావు యాక్షన్ ఫామ్ చేస్తావు ఇంకా ఏం గుర్తు రాదు నీకు సూపర్ ఎంజాయ్ చేస్తావు ఓకే కన్నొప్పని మానేసానని చెప్పి నెక్స్ట్ టైం చెప్పుకో నాకు ఓకే ఓకే అక్క వెరీ గుడ్ మరి హాలిడేస్ లో హోంవర్క్స్ ఇచ్చారా అసైన్మెంట్స్ ఇచ్చారా చేయమని లేదక్క GK కంప్యూటర్ పెండింగ్స్ కంప్లీట్ చేసుకున్నాం అక్క పెండింగ్స్ ఉన్నాయి అక్క అవి ఆన్లైన్ క్లాసెస్ కా చెప్పదు అక్క భాష్యం యాప్ లో పెట్టేస్తారు అక్క వారం వారానికి ఒక్కొక్క వీడియో పెడతారు అక్క ఆ వీడియో మనకు నచ్చినప్పుడు చూసుకోవడం లేదని మానేవా అన్న అక్క అయితే లేజీనెస్ వస్తుంది కదా అక్క ఇప్పుడు కొంచెం పర్వాలేదు అక్క ఇంటర్నెట్ సౌండ్ వస్తుందమ్మా అమ్మ ఇంట్లో ఏంటో అవుతున్నట్టున్నారు పని అంకుల్ మీ ల్యాప్టాప్ ఈరోజే వస్తుంది అనుకుంటా అనుకుంటాను మరి ఇంకా ఆయన ఫోన్ చేయలేదు ఫోన్ చేస్తే పంపిస్తాను ఎవరినైనా అంకుల్ ఆ వీడియో సార్ ఏంటో చూసే అయింది అంకుల్ అది 24 అవర్స్ పడుతుందమ్మా 24 అవర్స్ ఈ నైట్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం దర్శననే చాలా చక్కగా వీడియో చేశారు అంట చాలా చాలా కష్టపడ్డాడు అవును చాలా చక్కని అవుట్పుట్ వచ్చింది అంటే నేను అనుకుంటున్నట్టే నేను వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధ అప్పుడు నాకు ఎలాగ థాట్స్ ఇస్తాడో వీడియో చేసేటప్పుడు దేవుడు వాడికి అలా హెల్ప్ చేస్తాడు థాట్స్ ఇస్తాడు అంట నిజంగా 100% పెట్టాడు అక్కడనే కనిపిస్తుంది మా నిర్మలమ్మ ప్రజల ప్రజల అక్క నా ప్రైస్ లార్డ్ అన్న అమ్మ ప్రజల నిర్మల అక్క ప్రైస్ లార్డ్ నాన్న ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్ ప్రజల అక్క కాలం అక్క ప్రైస్ లార్డ్ అమ్మ చూడమ్మ yes ప్రజల శిలోని అక్క ప్రైస్ లార్డ్ సెలీనా శిలోని ఇంటి రెండో వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసావా నిర్మల అక్క
Praise the Lord, Selena. Praise the Lord, Mickey and Anna. Praise the Lord. Praise the Lord, Mickey and Anna. Praise the Lord, Mickey and Anna. Praise the Lord, Angelina. చెప్పండి కొంచెం ఇది అన్న ఉన్నారా అన్నా అన్నా అమ్మా చెప్పమ్మా అన్న ప్రైస్ లాడ్ అన్న ఏమైందంటే రాత్రి 4 కి ఈయనకి కొంచెం కళ్ళు తిరిగిపోవడం చేకింగ్ కొంచెం రావడం వంపింగ్ సెన్సేషన్ ఎమోషన్ టెన్షన్ అట్లా ఎట్లాగా అయిపోయింది అన్న అప్పటి నుంచి అలాగా ఉన్నా మెల్క్ గా హాస్పిటల్ తీసుకెళ్లారు అవి తీసారు కొంచెం చివరికి ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉంది మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అన్నారు మధ్యాహ్నానికి వచ్చారు అన్న 12:30 అలాగా వచ్చారు అయితే ఈ రోజు టెస్ట్ కి వెళ్ళటానికి నాకు చాలా వీక్ గా ఉంది వెళ్ళలేను బేస్ తర్వాత వెళ్తాను అన్నారన్న మరి అయ్యయ్యో అంటే ఆఫీస్ లో పని ఒత్తిడి ఎక్కువ అవుతుందేమోనమ్మా ఏంటంటే అక్కడ అది కూడా ఉండొచ్చు ఆఫీస్ లో వాళ్ళు ఎవరు చేయనివన్నీ మన ప్రభువులో బాగుండే వాళ్ళు చేసేస్తుంటారు స్టీల్ ప్లాంట్ కేవలం మారు మనసు పొంది రక్షించబడిన క్రైస్తవుల వల్ల స్టీల్ ప్లాంట్ రన్ అవుతుందమ్మా అంటే చాలా మంది డ్యూటీ ఎక్కొట్టేస్తారు వాళ్ళ పని అంతా పర్మిషన్ ఇస్తారు కానీ పర్మిషన్ కూడా ఇస్తే ఇంకా మొత్తం పనులు కూర్చుంటాయి కదా స్టీల్ ప్లాంట్ ఆగిపోతుంది ఏంటంటే నమ్మకంగా చేసేవాళ్ళు మనవాళ్ళేమో మనవాళ్ళు మాత్రమే నమ్మకంగా చేస్తారు ప్రైజ్ లో సెలీనా అంకుల్ ఇవాళ అన్నం లేడు అంకుల్ వెళ్ళాడు ఈ రోజు నుండి సండే స్కూల్ సిగ్నేచర్ సాంగ్ మీకు రోజు ప్లే చేస్తారు సండే స్కూల్ సిగ్నేచర్ సాంగ్ అన్నారు ఏమంటారు సిగ్నేచర్ సంతకం పెడతాం కదా అలాగే మన సండే స్కూల్కి ఆ పాటే సంతకం అన్నమాట అథారిటీ సండే స్కూల్ సిగ్నేచర్ సాంగ్ ప్రతిరోజు వస్తుంది మీరు కంటతో చేసేయాలి కంటతో చేసేసి మొత్తం పాట పాడి నాకు వినిపించాలి మా ఇప్పుడు వరకు ఏమేమి కంటతో చేశారు తెగుళ్ళు పాట కంటతో చేశారు తర్వాత అల్లరి పిల్లలు కాము చేశారు పదాజ్ఞల ఏం చేశారమ్మా ప్రజల ఇంకా శిష్యుల పేరు చేశారా దానికి కూడా మనం సర్టిఫికేట్ ఇచ్చామా కాబట్టి అలాగే ఆన్లైన్లో సండే స్కూల్ పాట కూడా కంటతో చేసి పాడేసి చక్కగా నాకు వీడియో పెట్టాలి అందరు కూడా అప్పుడు మళ్ళీ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తారు అలాగే ఎంతమంది ఎన్ని సర్టిఫికేట్స్ సంపాదిస్తారో చూద్దాం పాటల సర్టిఫికెట్లు ఓకేనా రైట్ అమ్మా ఓకే ప్రైజ్ ఇస్తా టిక్ చేసిన
అందరు బాగున్నారా? నిమ్మక్క అన్మ్యూట్ చేసుకోండి, ప్రే చేయండి. వెరీ గుడ్. చక్కగా అందరినీ అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అలా పిలవాలి మనం, సరేనా? చక్కగా ఇందాక ఎవరు అన్నారు సెలీనా చెల్లి అని, అలాగే పిలవాలి అందరినీ కూడా. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేసండి. మరి గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. ఓకే. సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చిన్న బిడ్డలమైన మేము అందరము కలిసి ప్రభువా మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనములు తండ్రి ప్రభా. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం. యుగములు నీవు మాకు దేవుడిగా ఉన్నావు తండ్రి, అందరిని బట్టి నీకు వందనములు. మా విమోచకుడ, మా రక్షకుడ, నీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందుకు మాడుచున్నాం తండ్రి. చిన్న బిడ్డల స్థుతుల మూలంలో దుర్గమ్మను స్థాపించిన తండ్రి నీకు వందనములయ్యా తండ్రి. నీకే స్థుతులు స్తోత్రం. ఇది నువ్వు చెప్పవలసిన వాక్య భాగాన్ని అంతటి కూడా మీ చేతులు కప్పచేసి చెప్పుకున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి. ఎలాంటి నెట్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చక్కగా కార్యక్రమం అంతా కూడా సవ్యంగా జరుగుటకు సహాయం చేయండి. వచ్చిన వారిలో వాక్యం ఉంది తండ్రి, ఫలింపు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మిగిలిన యాక్టివిటీస్ అన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీకు వందనములు. మన ప్రజలను బట్టి నీకు వందనం, మిన్నీని బట్టి నీకు వందనం, బెన్నీని బట్టి నీకు వందనం, నన్ను శ్యామక్కను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా మా ముందు నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనములు, అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనం. ఇంకను నీ యొక్క తలంపులు అనేకమైన దయచేసి నీ యొక్క ప్రణాళికలు బిడ్డ నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ కూడికి అంతే కూడా నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని ఏసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్, ఆమేన్. 3, 2, 1. వెళ్ళిద్దానా? గాడ్ బ్లెస్ యు. ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇస్తున్నాం. మరి నిమి అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, పిల్లలు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికి బాగున్నారా? ఓ కొత్త మంది వచ్చారు, మీరందరు కూడా టైం కి వచ్చారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. యాక్షన్ స్టాప్ చేసేద్దామా? వచ్చేయండి. అయితే మన నించోవండి, మనం అందరం కలిసి దేవుని మహిమ పరిచేద్దాం. అక్క మాకు కొంచెం కొంచెం హుషారు హుషారు గాలి కొట్టదు కదక్క, మేము ఇలా ఇలా లెగిస్తాం అక్క. మేము షారక పిల్లలు మనం ఆడుకుందామా? ఆడదామా పిల్లలు? ఓకే, గాలి కొడదామా? రెడీగా ఉన్నారా? అయితే మరి ఎవరు నించోలేరు పిల్లలు, కొంతమంది కూర్చొనే ఉన్నారు. అక్క రన్నింగ్ పొజిషన్, గాలి కొడుతుంటే నించుంటారమ్మా. రన్నింగ్ పొజిషన్, అది రన్నింగ్ పొజిషన్ అంటే నిలబడి రన్ చేస్తున్నారు. నిలబడి కాదు, నిలబడి కాదు నాన్న, కింద కింద. రన్నింగ్ పొజిషన్ అంటే ఎట్లా రన్నింగ్ వెళ్ళినప్పుడు ఎలా కూర్చుంటారు వాడు, ఫస్ట్ కింద కూర్చుంటారు కదమ్మా, అలా కూర్చోవాలి కింద వరకు. అంటే ఒక ఒక ముడుకు మీద, ఒక ముడుకు మీద అలాగా అలాగా. వెరీ గుడ్. Yes, అలాగే. Yes, very good. Very good, పిల్లలు. Okay. లెగన్ పిల్లలు ఇంకా బయట లెగండి. Yes. Very good. మళ్ళీ కింద దిగదండి. అక్క ఓకేనా? అక్క ఇక్కడ వరకు ఇలా చేసినప్పుడు పైకి వస్తాయి గాలి కొట్టి కొట్టి మినీ తలకి నడువు నొప్పి చేసింది. నేను నేను రివ్యూలో నేను చెప్తానులే మళ్ళీ. ఓకే, అందరు మీ పొజిషన్ లోకి వచ్చేసాయి. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. ఎవరు షేర్ చేస్తున్నారు? అక్క సౌండ్ షేర్ చేయక. Yes.
ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. నీవు దేవుని ప్రతినిధివి, ప్రతి విధిని జరిగించు. ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. ప్రతిరోజు బైబిల్ చదవాలి, దేవుని వాక్యంలో ఎదగాలి పిల్లలు. ఓకేనా?
మన కొరకు శాలం అంకుల్ చక్కని పాట రాశారు కదా, సండే స్కూల్ సిగ్నేచర్ సాంగ్. ఇందాక అంతా చెప్పారు కదా, ఆ పాట చూద్దామా? మరి రెడీగా ఉన్నారా? ఓకే ప్రజల అక్క. Yes, అక్క. Yes. పిల్లలు ఈ సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు మీరు కూడా మీకు నచ్చిన యాక్షన్ చేయాలి. ఓకే ఓకే. Join now. Online low, send a school.
పిల్లలు మరి ఈ పాట సండే స్కూల్ గ్రూప్ లో కూడా పెట్టాం కదా సండే స్కూల్ గ్రూప్ లో ఈ పాట ఉంది కాబట్టి ప్రతిరోజు మీరు మామూలుగా ఒకసారి చూసుకోవాలి గ్రూప్ లో అది స్టార్ మార్క్ చేసుకోండి సండే స్కూల్ గ్రూప్ లో పెట్టింది స్టార్ మార్క్ చేసుకోండి లేకపోతే మీరేం చేస్తారు గ్రూప్ లో నుంచి మీరు ఇంకొక ఇంకొక గ్రూప్ లోకి కానీ ఎక్కడికైనా షేర్ చేసుకుని రాసుకోవచ్చు అసలు వాట్సాప్లో మీ ఒక్క పేరుతోనే గ్రూప్ చేసుకోవడం నేర్పించాను ఎప్పుడైనా మీ ఒక్క పేరుతోనే ఎలా అంటే చూడండి ఫస్ట్ గ్రూప్ తయారు చేయండి అంటే న్యూ గ్రూప్ అని కొట్టండి న్యూ గ్రూప్ అని కొట్టిన తర్వాత నన్ను యాడ్ చేయండి ఓకే షారా మిజ్రాల్ అంకుల్ని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మీ పేరు పెట్టుకొని పర్సనల్ అని పెట్టుకోండి ఇప్పుడు ఏంజలీనా పర్సనల్ సెలీనా పర్సనల్ అలా అనమాట స్తుతి రాయ్ పర్సనల్ పేరు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత గ్రూప్ ఓకే కొట్టండి ఓకే కొట్టిన తర్వాత నన్ను డిలీట్ చేసేయండి నన్ను రిమూవ్ చేసేయండి ఓకే నన్ను రిమూవ్ చేస్తే ఇక అందులో మీరు ఒక్కడే ఉంటారు అప్పుడు సండే స్కూల్ గ్రూప్లో ఏదైనా వచ్చినప్పుడు అది మీ గ్రూప్ అంటే మీ పర్సనల్ గ్రూప్లోకి ఫార్వర్డ్ చేసుకుంటారు అప్పుడు అది ఒక లైబ్రరీలాగా ఉంటుంది మీకు ఎప్పుడు కూడా ఓకే పాటలు అయినా ఏమైనా మీకు ఒక లైబ్రరీలా ఉంటుంది ఏదైనా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఎక్కడైనా చూసారనుకోండి అవి మీ పర్సనల్ గ్రూప్లోకి అంటే గ్రూప్ పేరే గ్రూప్ కానీ అందులో మీరు ఒక్కడే ఉంటారు వీలైతే మీ మమ్మీ డాడీని కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మీ ఒక్క పేరుతో కూడా ఉండొచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఓకే అమ్మా ఓవర్ టు యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ ఓకే మరి హోంవర్క్స్ మీ దగ్గర నుంచి చేసుకోండి పిల్లలు చక్కగా చక్క వచ్చేస్తాం హోంవర్క్ చెక్ చేసేస్తాం ఓకే ఓకే ఫస్ట్ మరి అలంకృత వాళ్ళ మమ్మీ నిన్న చెప్పిందో చెప్పారట తప్పు నువ్వు గేమ్ ఆడినప్పుడు తప్పు చేసావు పొరపాటు చేసావు అంటే అలంకృత ఏసఐ దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకుందట నాకు మళ్ళీ చెప్పింది అంకుల్ సారీ నేను ఏసైని క్షమాపణ వేడుకున్నాను ఇంకెప్పుడు అలా తప్పులు చేయను గేమ్స్లోను దొంగ గేమ్స్ ఆడను అంకుల్ నన్ను క్షమించని పెట్టింది అది మన రిసోర్స్ గ్రూప్లో కూడా పెట్టానమ్మా ఒకసారి చూడండి తన కోసం ప్రేయర్ చేద్దాం మరి అమ్మ నిర్మలమ్మ ఏమైనా చప్పట్లు ఉంటాయా ఇలాంటి వాటికి ఉంటాయన్నా ఉంటాయన్నా ఈరోజు వెరీ గుడ్ అలంకృత చాలా చాలా సంతోషం నువ్వు దేవుని దగ్గర అడిగావు కదా దేవునికి మహిమ కలుగును గాక 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 వెరీ గుడ్ నాన్న ఎప్పుడు కూడా మనం అలాగే ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక ఓకే బాగుంది చాలా బాగా చేస్తా వచ్చాడా నీ రోజు వచ్చాడా ఈ రోజు బాగుంది నానా ఒక వైపు డ్రైగా ఉండాలన్నట్టున్నాడు కదా ఒక వైపు కదమ్మా అన్న అట్లానే చెప్పాడా ఒక వైపు ఎండిపోయినట్లుగా ఉండి ఒక వైపు మంచిగా ఉండాలన్న అనుకున్నాం కదా నువ్వు ఎలా ఉంటావు అని చెప్పన్నారేమో కదా అన్న అక్క మమ్మీ ఇట్లా నువ్వు అట్లా ఉండాలనుకుంటున్నావు కదా నువ్వు అలా ఉండాలనుకుంటున్నావు కదమ్మా గాడ్ బ్లెస్ యు మెమరీ వర్స్ చెప్తాను అక్క చెప్తా చెప్పనా if you believe you will reserve whatever you ask for in your prayer Matthew 21:22 నీకు ఇది బై హార్ట్ వచ్చిందన్నా అక్క చూసి చెప్పావా కొద్దిగా రాలేదు అక్క ఒప్పుకున్నావు కదా వెరీ గుడ్ అక్క అది చెప్పు ఏం చెప్తావు ఎందుకు చేయలేపావు నువ్వు కూడా చెప్పు డాని ఏం చెప్తున్నాడు అది చెప్పు నువ్వు రోజు ఆహ్లాదిత దేవుడు చెప్పు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు మళ్ళీ చెప్పు ఒకసారి దేవుడు లోకమును ఎంతో ఎంతో ఎంతో
ప్రేమించెను ప్రేమించెను యోహాను యోహాను మూడు మూడు పదహారు పదహారు ఓకే ప్రతిరోజు నువ్వు ఈ వాక్యం చెప్పాలి ఓకేనా గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ ఓకే నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా నిజంగా కనిపిస్తుంది కదా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న ఏం శ్రీనా ప్రైజ్ ది లార్డ్ మెమరీ వర్స్ చెప్తున్నానక్క మాథ్యూ 21:22 ఇఫ్ యు బిలీవ్ యు విల్ రిసీవ్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ప్రేయర్ మాథ్యూ 21:22 వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా బాగా చేసావు 1 2 3 4 5 6 7 8 9 10 20 Okay. అప్ సర్టిఫికెట్ ప్రింట్ తీసుకున్నాను. వెరీ గుడ్. ఐ వాస్ అబౌట్ టు ఆస్క్. వెరీ గుడ్ నాన్న. ఆ వెరీ గుడ్. ఓకే. 2 వచ్చాయా? Yes. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ అక్క. ఓకే. గాడ్ బ్లెస్ యు. అలంకృత నీకు సర్టిఫికెట్ వచ్చిందా? వచ్చింది కదా? మరి ప్రింట్ తీసుకున్నావా? ప్రింటర్ పని చేయట్లేదు అక్క రిపేర్ చేసిన తర్వాత తీసి చూపిస్తాను అక్క ఓకే మరి లాస్ట్ డే చూసుకో ఓకే అక్క ఓకే ప్రింట్ అవుట్ తెచ్చేసుకో ఓకేనా ఓకే అక్క ఫోన్ ఉంటే బాగుంది కదా నీ దగ్గర ఉంటే అప్పుడు సూపర్ ఉంటది నువ్వు చూసుకున్న వావ్ ఏసే నాకు ఇది ఇచ్చారు అనుకుంటావు కదా అవునా ఆ సో అలా తీసుకో ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అన్న ఓకే నెక్స్ట్ హలో ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాల్ చేసో ఇలా హామర్ అక్క ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ నువ్వే డ్రా చేసుకున్నావా చిన్నగా ఉంది కదా నువ్వు చెయ్యాలి అలాంటివి చిన్న చిన్నగా నువ్వు చెయ్యాలి మనుషులాగా ఉంటే అప్పుడు అక్కడు కదా శిలని అలా హెల్ప్ చేయి ఇలాంటి చిన్న చిన్న చెట్లు కొండలు అలాంటివి నువ్వు వేయాలా ట్రై చేయి నా పేరు నర్స్ అక్క నా హోంవర్క్ అక్క మాథ్యూ 21:22 ఇఫ్ యు బిలీవ్ యు విల్ రిసీవ్ whatever you ask for in prayer Matthew 21:22 okay bon chal chal ma certificate akka very good congratulations Josh congratulations Josh nu patko ni certificate nu patko neeve visiloni ha congratulations Siloni congratulations to Ash very good chala bonnai ama inta okkat undi adi teeskovalakka adi template song adi teeskovalakka teeskonana repu malli chupichese adi okati kuda okay god bless you nana congratulations once again okay god bless you god bless you okay next hello joy joy na jasana జేసన్ అనుకుంటున్నాను జోలా ఏమో అడ్మిట్ చేసుకున్నారా హాయ్ హీరో సూపర్ ఇంకంతే ఏ పేరు కన్ఫ్యూజ్ లేదు హీరో బాగున్నావా ఏం చేస్తున్నావు నీ హోంవర్క్ ఏది అన్నా చేయలేదా ఓకే ఓకే నో ప్రాబ్లం వెరీ గుడ్ అన్న గాడ్ బ్లెస్ యూ ఓకే అన్నయ్య అన్నయ్య పిలు ఓకే ఓకే నెక్స్ట్ పార్థు అండ్ మౌనిక హలో ఏం చేస్తున్నారా ఏంటి ఏం చేయాలి అక్కడికి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిద్దరు అన్మ్యూట్ చేసుకున్నానా ఏదో చెప్తున్నారు ఏంటక్క ఏం చేయాలి
ఏం చేయను అక్క తను వాళ్ళ ఇంట్లో ఉన్నాను అక్క నువ్వు ఇంకా వెరీ గుడ్ అన్నా అలవాటు పడ్డారు అయితే కదా ఇంకా రూమ్ అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఉండి వచ్చేస్తారు క్లాస్ కి అంతేనా ఓకే రెగ్యులర్ గా వచ్చేసాయి నాన్న గాడ్ బ్లెస్ యూ మరి హోంవర్క్ చేశారా ప్రైజ్ ది లార్డ్ హోంవర్క్ చేశారా హోంవర్క్ ఎలా చేయాలో కూడా నేర్చుకున్నారు కదా మెమరీ వర్క్స్ నేర్చుకున్నారు అప్పుడు చెప్పారు కదా మరి ఇప్పుడు కూడా చెప్పాలి చెయ్యాలి సరేనా ఓకే నానా గాడ్ బ్లెస్ యు ఏంజల్ కనిపిస్తే ఎందుకు రాలేదని అడగండి ఈ రోజు రాలేదు ఏంజల్ ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ హాయ్ సోనీ సోనీ వాళ్ళ అన్నయ్య ఉంటాడేమో కదా ఏమైపోయాడు సోనీ సోనీ సన్నీ రాలేదు ఇంకా రాలేదు అక్క అయ్యో ఇంకా తాడేపల్లి ఉన్నాడా ఏంటక్క ఇంకా తాడేపల్లి గూడెంలోనే ఉన్నాడా అవునక్క ఒక రోజు గ్యాప్ ఇస్తే మొత్తం ఎగిరిపోతుంది అలా కాదు మధ్యలో నేను దాన్నే చెప్పిన తర్వాత ఒక రోజు గ్యాప్ వచ్చింది కదా తర్వాత ఇక్కడ కదా టూ డేస్ సరే మెమరీస్ రాసావా పోనీ కనీసం వర్క్ బుక్ లో రాసావా రాయలేదక్క చూపించేటప్పుడు నేను చూడలేదక్క నేను లేనక్క ఓకే బైబిల్ చదువుకున్నావా బైబిల్ అంటే చదువుకున్నావా మెమరీ వర్స్ అండ్ బైబిల్ ప్రేయర్ చేసుకున్నావా మరి ప్రేయర్ బుక్ ఉందా నీకు ఉందక్క ప్రేయర్ నోట్స్ లో రాసుకోలేదు అయ్యో అన్ని ఇలా చేస్తే ఎట్లా ఎందుకు సోని ఎందుకు రాసుకోలేదు రెస్ట్ ఒక రోజు వదిలేయండి అమ్మా పాప మన క్వశ్చన్ లేకండి రేపటికి అన్ని రెడీ చేసుకో వెంట పడుతుంది ఇంకా నువ్వు రేపు రెండు రాసుకొచ్చి అప్పుడు మిన్ని ఎవరో ఎవరో అక్క ఎవరో మనతో మాట్లాడుతున్నారు ఏం అడుగుతున్నారు ఏంటో మనం చూపించేద్దాం సరేనా ఓకే నానా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ హలో సాన్వి ఏది రియా చెల్లికి బాగాలేదని పడుతుంది అక్క ఎలర్జీ వచ్చింది అక్క పడుకుంది అక్క ఇప్పుడు ఎప్పుడు లేస్తే అప్పుడు తీసుకురా మెమరీ వర్స్ చెప్తాను అక్క Whatsoever ye shall ask in prayer, believing ye shall receive it. Matthew 21st chapter, 22nd verse. Okay, aa chettkind unnadu nuve na? Okka? Aa chettkind unnadu nuve na? Yes, akka. Chala bonna, very good. God bless you. Super good. Chala bonna, Rajesh. Chala bonna. Nee art gallery anta jarathaga daachi pettalam. Okay, akka. హాయ్ హీరో డాన్సర్ ఎక్కడ సావిది మహారాజ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు తెగ గంతులు వేసిస్తాడు వినిపించా నీ మాటలు ఆడుకుంటున్నాడా ఓకే నాన్న Very
అలాంటి వేసినప్పుడు చెల్లితో వేయించినానా, కొంచెం కష్టమైనవి నువ్వు వేసి పెట్టు సరేనా. ఇవి ఈజీగా ఉంటాయి కదా చెట్లు వేయడం అలాంటివి, అప్పుడు చెల్లితో వేయించు. ఓకే, గాడ్ బ్లెస్ యు. క్రిస్టినా నీకు తెలుసా, నువ్వు ది బెస్ట్ సిస్టర్. అసలు తమ్ముని ఎంత చక్కగా ఆడుస్తావు, అసలు సాంగ్ చేస్తావు, చెల్లికి హోంవర్క్ చేస్తావు, గుడ్ గర్ల్ నువ్వు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్నా. గాడ్ బ్లెస్. చాలా బాగా వేశాడు హీరోస్ శాలం. ఓకే సెలీనా, ప్రైజ్ ద లార్డ్. హలో సెలీనా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సెలీనా. ప్రైజ్ కక్క. కొమర్ కక్క. అక్క మనము ఇలా ఉండాలక్క, మంచిగా దేవునిలా ఎదగాలక్క, ఇలా ఎండిపోయిన చెట్టులా ఉండకూడదు అక్క. నమ్మేవచ్చక్క, ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ రిసీవ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్ ఇన్ యువర్ ప్రేయర్. మాథ్యూ 21:22. వెరీ గుడ్ సెలీనా తల్లి, కంగ్రాచులేషన్స్. థాంక్ యూ అక్క. చాలా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. ఇక్కడ నా ఫోటో పెట్టాను అక్క. వెరీ గుడ్ నానా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 చాలా బాగా చేస్తావు. వెరీ గుడ్. God bless you, Selina Tali. Very good. మాటకు ముందు అక్క, మాటకు తర్వాత అక్క, భలే అంట నువ్వు. సూపర్ చేశాను. God bless you, Tali. Very good. Okay, next. మార్కు సంపాదిస్తున్నారమ్మా. Okay. Praise the Lord. Praise the Lord, Sonny. Dayan. Kaan in absent akka. Haan, mere idhar absent hai. Tu absent hai. Akka, certificate teeskosna. Print fee. Akka, akka. Ninna unna akka. Ninna aaledha vil idhar asla atla aaledha. Akka kontlo bagoka. Comedy kuda raaledanta akka. Comedy. Appa bhayam aniku aithe ikkada raadanki enti akka lekapothe. Yes, sister. అక్క నా యొక్క అయ్యండి. ఇది కూడా నాది అక్క. పాప ఎన్ని సర్టిఫికెట్లు వచ్చినాయమ్మా మీకు? ఇది కూడా అక్క. ఓ చాలా చాలా బాగున్నాయి. ఓ నీకు 4, తమ్ముడికి 4 వచ్చినాయా?
ఓకే హైయెస్ట్ ఎవరికి ఎక్కువ వచ్చినాయి చూద్దాం. అయితే ఇందాక శిలేని వాళ్ళు ఇంకెవరెవరు చూపించారు వాళ్ళకి వచ్చినాయి కౌంటింగ్ చేద్దాం. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, వెల్ డన్. మరి హోంవర్క్స్ కూడా టైం చేస్తూ ఉండండి, ఎప్పుడు అబ్సెంట్ అవ్వకుండా చూసుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే రోహిణి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇఫ్ యు బిలీవ్, if you believe you will receive whatever you ask for in prayer. Matthew chapter 21 verse 22. Thank you. A chinna rohini kuda chala bagundi, super ga undi nana. God bless you. Thank you akka. Okay, Sharon. Very good, very good. Sharon, నీకు లేవా సర్టిఫికెట్స్? పాడలేదా? మరి ఎందుకని అలాగా అంత ఆర్ట్ వేస్తున్నావు? మరి అన్నిట్లో ఉండాలి కదా. అన్మ్యూట్ అవ్వట్లేదా? నిన్న వచ్చావు కదా నువ్వు, కానీ వీడియో ఆఫ్ చేసుకున్నావు. నేను స్టార్టింగ్ లో వచ్చానక్క, కాకపోతే మా తమ్ముడు వచ్చాడు, మా పింగ్వాల్ బాబు అన్నమాట, సరిగ్గా డిస్టర్బ్ చేస్తాడు, అసలు చూడట్లేదని లీవ్ అయిపోయాను. గేమ్స్ లో లీవ్ అయితే నువ్వు గేమ్స్ లో నువ్వు మిస్ అయిపోయావు అయితే. ఓకే నాన్న, ఓకే బాగుంది, హోంవర్క్ బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క. ప్రిస్కిల్ల, ఎప్పుడు బ్లాంక్ స్క్రీన్ కనిపిస్తుంది వీడియో ఆన్ చేసుకొని, కేదు పెట్టస్తుంది ఏమో మొబైల్. ఓకే, ఎనీవేస్ నెక్స్ట్ ఏం జాపన్ కల్ మూసుకొని చెల్లేదురా ప్రిన్సి, అది ప్రిన్సి చాలా రోజులు అయిపోయింది చూసి. డేనియల్ ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది, చెల్లెలు చూపిస్తున్నట్టున్నారు. మీ చెల్లెదిరా జాషువా, బాగుంది నాన్న, చాలా బాగా చేశారు. బేబీతో ఆడుకుంటుంది అక్క, చిన్న బాబు ఎవరో పుట్టింది. ఓకే, దిస్ ఇస్ స్టార్ట్ అండ్ వాల్, దిస్ ఇస్ జీసస్ వాల్. హలో ప్రిన్సి, ప్రిన్సి బాగున్నావా? వాక్యం చెప్పు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను చెప్పు ప్రిన్సి, చెప్పు. దేవుడు ఎంతో ప్రేమించేదన్నా, సొంతంగా చెప్పు. వెరీ గుడ్, మరి క్లాప్స్ ఇవ్వాలమ్మా. మళ్ళీ చెప్పు ఒకసారి సరిగ్గా చెప్పు నుంచు. లోకము దేవుడు ఎంతో ప్రేమించేదను, లేకపోతే లోకం దేవుని ప్రేమించినట్టున్నావేమో. డానియల్, రేపు చెల్లితో కరెక్ట్ గా దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన యోహాను 3:16 అలా నేర్పించాలి. ఓకేనా? రేపు చెప్పేలాగా ట్రై. గాడ్ బ్లెస్ యు. అన్ని నేర్పించకపోతే అన్ని తిన్నాయి, అన్ని నేర్పించు 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 తెప్పించాను. ఓకేనా? ఏం నేర్పించు, ఏం చేస్తావు? ఓకే, అడిగితే గానీ అన్నయ్యలో అక్క అక్కలు చేయరామాట కదా, మరీ బిజీ. ఓకే, ఎనీవేస్ జోషువా నేర్పించు చెలికి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. జోషువా కూడా సారీ చెప్పాడు మొన్న కదా, వెరీ గుడ్ జోషువా, గుడ్ బాయ్.
God bless you, Nana. Okay, Inga, next. Jyoti Grishma. Are you Kathy Eddy? What's good, Mara? Same word. ఇలా డిజైన్ ఎందుకు వేయాలనిపించింది మీకు అక్క? ఇలాంటి డిజైన్ ఎక్కడ చూసా శ్యామల నిన్న? తను చూపించింది నిన్న సాయంత్రం లెసన్ లో. అర్చన, అర్చన ఎవరో చూపించింది చూపించు గ్రీష్మ చూపించు ఒకసారి. మీకు ఎందుకు వెయ్యాలనిపించింది అమ్మ ఇలాగా? సేమ్ వర్డ్స్ నిమ్మి, సేమ్ కలర్. ఇలాగ ఎందుకు చెయ్యాలనిపించింది అన్న మీకు? ఓన్ గా చేసారా, ఎక్కడైనా చూసారా? అది కూడా యూట్యూబ్ తీసుంటారు, అందులో ఉందంటావా? మరి ఉంటదిగా. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. రిఫరెన్స్ కూడా అదే వచ్చింది. కంఠవాక్యం అదేనా? కంఠవాక్యం మేము ఫస్ట్ జాయిన్ అవ్వలేదు అక్క, గ్రీన్ బయటకి వెళ్ళింది, నేను ఇంకా జాయిన్ అవ్వలేదు అక్క, అందుకని లెసన్ మిస్ అయ్యమని నెక్స్ట్ యూట్యూబ్ చేసి విన్నాం అక్క. అయితే ఆ లెసన్ వీళ్ళకి అనుకున్నారు నిమ్మి అయి ఉంటది. ఓకే అమ్మా, ఆయన చాలా బాగా చేశారు, వెరీ గుడ్. బాగా చేశారు. నన్ను మొన్న నేనద్దనే చెప్పాడు కదా, ఆలస్యమే ఈ రోజు మనం చెప్పేస్తున్నాం అన్నమాట. సరేనా, నిన్న కిడ్స్ టైం అయింది కదా. ట్రీస్ ట్రీస్ ఓకే. గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చేశారు, వండర్ఫుల్. మీరు ఫేస్బుక్ లింక్ అయినా కొట్టొచ్చు నాన్న, ఫేస్బుక్ అక్కర్లేదు, దానికి లింక్ కొడితే మీకు ఓపెన్ అయిపోద్ది. ఓకే అంకుల్ పంపిస్తున్నారు కదా గ్రూప్ లో, ఫేస్బుక్ లింక్ చూసుకోండి ఒకవేళ అవ్వకపోతే మీకు జూమ్. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. God bless you, Mimi. Super. Wonderful. Akka, memory word cheptan akka. Cheppamma, fast ga. Matthew 21:22. If you believe, you will receive whatever you ask for in prayer. Matthew 21:22. If you believe, you will receive whatever you ask it in for prayer. Matthew 12, chapter 22, verse. If you believe, you will receive whatever you ask. In prayer. Matthew 21:22. Amen. Praise the Lord. Print tisara. Bagunnayi. Okay, okay, Nana. God bless you. Baa chepparu. Memory was very good. ఇంకా ఎవరు లేరా హోంవర్క్ చూపించడానికి? అందరు అయిపోయారా? అదే సార్, హదస్ చూపిస్తుంది చూడు. ఓకే ఓకే నాన్న, బాగుంది. హదస్ సన్హిత, సన్హిత వచ్చిన ఓకే. ఎనీవేస్ సన్హిత,
స్నేహితుడి అని గ్రేస్ వాళ్ళు కూడా రాలేదు. ఆహా, ఈరోజు నువ్వు పడుకోబెట్టావా? వాళ్ళు ఉందరా? ఎక్కడ చూసారు? గ్లోబల్ కూడా మార్చేసారు మొత్తం. కలర్ఫుల్ గా ఉన్నాయా గ్రేస్? మరి గ్రేస్ ఫోన్ అడిగి కనిపించిపోతాడు. ఏమి రానన్నావు? చేయలేదా హోంవర్క్? మరి అప్పుడప్పుడు మేము అడిగినట్టు యాక్షన్ చేస్తాం. వెరీ గుడ్, చాలా చక్కగా వేసావు. ఇదే బాగుందా? అని అందరికన్నా బాగుంది నీది. ఏం పేరు మర్చిపోయినా అని? చాలా చాలా బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 చాలా బాగా చేశారు నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ఓకే నాన్న, చాలా బాగా చేస్తాం. గాడ్ బ్లెస్ యు. బాగుంది. థ్యాంక్ యూ అక్క. బాగా చేస్తాం. మమ్మల్ని వస్తే చెప్పలేదు, చెప్పట్లేదా? మెమరీ వర్స్ చెప్తావా నాన్న? మెమరీ వర్స్ yes, unmute yourself. If you believe you will receive whatever you ask for in prayer. Matthew 21:22. 1 2 3 4 5 6 7 8 9 10 20 ఇందాక చూపించారా? వాళ్ళ చేతులు ఇందా ఏదో పట్టుకొని తిరిగారు. ఆయన పొద్దులే పిల్లలు కనిపిస్తారు కానీ నిమ్మి మాట్లాడతాను అంటుంది కదా ఇచ్చి. హలో జోయల్ అండ్ జాసన్, హోంవర్క్ చేశారా మీరు? అయ్యో, అటు పరిగెట్టు ఇటు పరిగెట్టు, ఎక్కలేదు హడావడి, ఇక్కడే ఉంటది. ఎరా, మరి రెడీ ఉంచుకోలేదా? అయ్యో, ఇందాక నుంచి పట్టు తిరుగుతున్నారు అటు ఇటు. ఎంత బాగుంది అసలు. వాడు ఓన్ గా వేసాడు, నిజంగా ఎక్సలెంట్. కలర్ఫుల్ గా ఉంది కదా. సగం ఎవరు? నువ్వు వేసావా? మరి జస్ట్ నీదేది. చెట్టుకి నీళ్లు వేసాడు, అది పెరిగిన తర్వాత చూపిస్తాడు అన్నమాట. పిల్లలు చెప్పు చెప్పు. ప్రైజులు చెప్తావా? ఎవరికే ఫస్ట్ ప్రైజ్ చెప్తావా? గట్టిగా చెప్పి, గట్టిగా గట్టిగా చెప్పు. అదే అక్క చెవిరా ఆట అంటే మరి. ఓకే పిల్లలు, నిన్న మన ఫన్ అండ్ గేమ్ డే కదా పిల్లలు, ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నాం కదా. మీకు అందరికి నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా? ఓకే, మళ్ళీ ఇంకొక రోజు కావాలా మీకు? ఓకే, ఇంకొక రోజు మాకు కావాలి అన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పట్లు కొట్టండి. 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. ఓకే నాన్న. అయితే నిన్న ఫస్ట్ షమక్క ఏం చేశారు? బైబిల్ గేమ్ ఆడించారు కదా పిల్లలు. సర్చింగ్ థింగ్స్, మీరు బైబిల్లో రిఫరెన్స్ తీసుకున్నారు, అందులో ఏమైతే ఉన్నాయో ఆ థింగ్స్ నెత్తుకొని బాబా తీసుకొచ్చి చూపించారు కదా. ఎవరు ఫస్ట్ చూపించారు అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకుంటూ నెంబర్స్ వేసుకున్నాం. 5 క్వశ్చన్స్ లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయో మేము ఎత్తికేసాం. పిల్లలు ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి అంటే హదస్సా,
అక్క ఏమైనా పెట్టగలవా ప్రజల అక్క క్యాపెట్ ఏదైనా పెట్టు క్రౌన్ క్రౌన్ వాళ్ళే పెట్టుకోవాలా ఓకే ఓకే వెరీ గుడ్ హదస్ కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యు హదస్ 4 పాయింట్స్ వచ్చినా నానా నీకు నిన్న గాడ్ బ్లెస్ యు 1 2 3 4 ఓకే నెక్స్ట్ ఎవరికి వచ్చిందంటే శ్రేష్ట వాళ్ళు రాలేదక్క ఈరోజు శ్రేష్ట రాలేదా అయితే శ్రేష్టకి 3 పాయింట్స్ వచ్చినాయి 1 2 3 3 పాయింట్స్ నెక్స్ట్ ఎవరు ఎవరు అనుకుంటున్నాం అంటే నెక్స్ట్ ఎవరంటే గ్రేసీ గ్రేసీకి కూడా 3 పాయింట్స్ వచ్చినాయి అయితే ఈ 3 పాయింట్స్ లో ఫస్ట్ ఎవరు వచ్చారనేది చెక్ చేసినప్పుడు శ్రేష్ట ఫస్ట్ వచ్చింది కాబట్టి శ్రేష్టకి మామూలుగా అయితే అందరం కలిసింటే వెంటనే మళ్ళీ టైం ఉంటే గనక వాళ్ళిద్దరికి మళ్ళీ పెట్టేవాళ్ళం కానీ టైం లేదు కదా ఫస్ట్ ఎవరు వచ్చారని చెక్ చేసుకున్నాం అందరూ శ్రేష్ట ఫస్ట్ వచ్చింది అందుకని శ్రేష్టకి సెకండ్ ప్లేస్ ఇస్తాం నీకు థర్డ్ ప్లేస్ ఇస్తాం గ్రేసీ 1 2 3 ఓకే నెక్స్ట్ ఇంకా ఎవరు రెడీగా ఉన్నారు వచ్చేసేద్దాం మళ్ళీ ఇంకొక బైబిల్ గేమ్ కదా జూనియర్స్ వాళ్ళ సీనియర్స్ ఇప్పుడు జూనియర్స్ జూనియర్స్ బైబిల్ గేమ్ లో ఎవరు గెలిచారు అని అంటే మనకి ఏదైనా లాస్ట్ నుంచి ఎవరు వచ్చారో చూద్దామా మరి సెలీనా థర్డ్ ప్లేస్ లో సెలీనా సెలీనా మీకే థర్డ్ ప్లేస్ వచ్చింది సెలీనా మళ్ళీ ఆడేసా నువ్వు గాడ్ బ్లెస్ యు మై క్వీన్ 1000 2000 ఓకే కంగ్రాచులేషన్స్ సెలీనా గాడ్ బ్లెస్ యు ఓకే నువ్వు 2 times నువ్వు తీసుకొచ్చావు నెక్స్ట్ ఎవరంటే సాన్వి సెకండ్ ప్లేస్ లో ఉంది సాన్వి 3 points వచ్చింది నీకు 1000 2000 3000 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు చెప్పేద్దామా సర్ప్రైజ్ ఏతో స్టార్ట్ అయింది పేరు ఎవరి పేరు అబ్బా ఏతో స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో ఏముంది ఎండింగ్ లో కూడా ఏముంది ఆ పేరుకి ఎవరంటే ఎవరు చెప్తారు హదస చెప్తావా నువ్వు పేరు చెప్పు అప్పుడే అక్కడ సెలబ్రేషన్స్ అయిపోతున్నాయి ఏ ఏ దగ్గర సెలబ్రేషన్స్ అయిపోతున్నాయి ఏంజలీనా 1000 2000 3000 4000 వెరీ గుడ్ నాన్న అమ్మా అలంకృత ఆహ్లాదిత కూడా అలాగే కదా ఏ ఏ బరారము ఏ ఎండింగ్ లో ఉంటాయిగా అంటే దీనిలో ఆడిన వాళ్ళు అన్న ఓకే ఓకే మే డిస్క్వాలిఫై అయిపోతారన్న ఓకే నాన్న నెక్స్ట్ బెలూన్ గేమ్ లో ఎవరు విన్ అయ్యారంటే పెర్సిస్ జాషువా డానియల్ సెలీనా సెకండ్ బ్యాచ్ లో సెకండ్ బ్యాచ్ లో ఎవరున్నారంటే శ్రేష్ట ఏంజలీనా పెర్సిస్ అంటే ఫస్ట్ అక్క ఒకసారి చెల్లి ఒకసారి ఆడారు కదా వాళ్ళు ఇందాక అక్క కనిపిస్తే ఇప్పుడు చెల్లి కనిపించాలి ఓకే ఓకే శ్రేష్ట శ్రేష్ట లేదా ఓకే నేను 1 2 3 4 5 వెరీ గుడ్ మళ్ళీ బైబిల్ గేమ్ సీనియర్స్ కి పెట్టింది మళ్ళీ రెండోసారి అక్క రెండోసారి శ్యామక్క సీనియర్స్ బైబిల్ గేమ్ పెట్టింది ఆ బైబిల్ గేమ్ లో ఎవరికి వచ్చింది అని అంటే ఫస్ట్ ప్లేస్ చెట్టు కింద కూర్చుంటది ఒక అక్క పొట్టి చెక్క చెట్టు ఎక్కినట్టు ఒక అక్క చెట్టు పొట్టి చెక్కయ్యా చెట్టు పైన ఉంటాయి ఏమేమి చెట్టు కింద ఉంటుందా చెట్టు కింద ఉంటది ఎవరు చెప్పండి ఓ 1 2 3 4 5000 వెరీ గుడ్ రష్ణి అక్క అదిగో చెట్టు కింద కూర్చుంది వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు వచ్చారంటే ఇక్కడ ముగ్గురికి వచ్చింది సేమ్ ప్లేస్ ఇంకా ఆ ముగ్గురు ఈక్వల్ గానే ఉన్నారు ఎవరంటే సోనీ స్నేహిత స్నేహిత్ బ్లెస్సీ సోనీ వీళ్ళ ముగ్గురికి వచ్చింది అవ్వట్లేదా ముగ్గురు అవ్వలేదా
ఓకే ఇంకొకళ్ళు బ్లెస్ రాలేదు ఈ రోజు కాలేదక్క హీరో ఎందుకు నువ్వు నిద్రపోతున్నావు అనుకుంటా లేచి వచ్చావు అయితే ఉన్న బలంగా వచ్చాడు అదే ఓకే నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఇంకొకటి ఇంకొక గేమ్ ఉందరా ఏంటి ఆ గేమ్ ఏంటి చెప్పండి ఏంటి లాస్ట్ ఆడిన గేమ్ ఏంటి చెప్పండి రోహిణి ఏంటి ఏమనుకున్నావు రోహిణి చెప్పారు ఎవరు చెప్పారు ఎవరికంటే మిన్నీ అక్క వేసిన ప్రశ్నకి సమాధానం ప్రిస్కిల్ల రోహిణి చెప్పారు వెరీ గుడ్ నాన్న 1 2 3 4 5 ఓకే మరి లతక్క అడిగిన ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పారు ఇక్కడ ఎవరు వచ్చారు పరిస్థితి ఇక్కడికి వచ్చిందా పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు లతక్క చెప్పిన దానికి స్నేహిత్ ఈ అమ్మాయి కాసేపేమో పిసికల దగ్గర కిందకి వెళ్ళిపోతుంది రోహిణి దగ్గరకు వచ్చేస్తుంది పైకి ఓకే లతక్క చెప్పిన ప్రశ్నకు స్నేహిత్ వెరీ గుడ్ 1 2 3 4 5 పాయింట్స్ తర్వాత విన్నీ అన్నయ్య విన్నీ అనే చెప్పిన ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పారు అని అంటే శిలని 1 2 3 4 5 శిలని ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ లాస్ట్ ఇంకొక ప్రశ్న ఎవరు చెప్పారు అబ్బా మిగిలిపోయారు వాళ్ళు ఎవరు మిగిలిపోయారు ప్రజ్వల అక్క చెప్పిన ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పారు అని అంటే ఏంజలినా 1 2 3 4 5 thousand okay god bless you and andar chaala 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 baa active ga participate chesaru next time malli ee fun and game day vachinappudu inka surprises chaala chaala untayi pillalu vaatli kosam andam edirchiddam prarthana cheskundam inka baaga aadukovalani sarena okay nana god bless you over to shamakka ఓకే పిల్లలు ఓకే అందరు రెడీ పెట్టుకున్నారా బైబిల్స్ నోట్బుక్స్ వాటర్ బాటిల్స్ ఒకసారి చూపించే ఓకే అందరి దగ్గర ఉన్నాయి జాషువా డానియల్ కనబట్టలేదు ఓకే వెరీ గుడ్ అక్క శ్యామక్క చిన్న విషయం నిన్న ఒక మూవీ చూపించినప్పుడు ఆ మూవీలో ఏమి ఫాల్ట్స్ ఉన్నాయి ఏంటి అని అంటే కింద రాసుకుంటారు అక్క రేచల్ ఇంకొకరు ఎవరు రేచల్ రేచల్ చెప్పింది హెప్సిబా చెప్పింది అక్క హెప్సిబా ఓకే వాళ్ళిద్దరిని ఒకసారి చూపించారు హెప్సిబా లేదు రేచల్ ఉందా ఇద్దరు ఓకేనన్న రేచల్ కి హెప్సిబా కి 1 2 3 4 5 thousand ఓకే గాడ్ బ్లెస్ యు క్షమక సారీ ఓకే పిల్లలు మరి ఇప్పటికే చిన్న టైం దాటింది కదా ఏం పర్లేదు మనకి సరిపోద్ది చూద్దాం లెసన్ అయితే మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం చెప్పండి పిల్లలు ఓకే చెప్పేగలరు మీరు అందరూను శాన్వి చెప్పు పౌల్ గురించి చెప్పుకుంటున్నాం అక్క అతను బంది అధికార మందిరంలో రోహిణి ఎవరో చెప్తున్నా నేను శాన్వీని చెప్పమన్నాను శాన్వి చెప్పి శాన్వి ప్రేయర్ చేస్తుంది ఈ రోజు లెసన్ స్టార్టింగ్ లో అక్క ఇప్పుడు పౌల్ గారి గురించి నేర్చుకుంటున్నాం అక్క ఎంతవరకు వచ్చాం పౌల్ గారి గురించి అయితే ఓకే అయితే కైసరియాకి వచ్చారక్క ఇప్పుడు వెరీ గుడ్ వచ్చి ఆయన ఎక్కడ దాచిపెట్టుంచారు జడ్జిమెంట్ హాల్లో దాచిపెట్టించారు కదా అదే దాచిపెట్టుకుంటే అక్కడ కాపలాలో ఉంచారు ఓకే వెరీ గుడ్ మరి పౌలు గురించి నేర్చుకోవటం మీకు ఇష్టమేనా పిల్లలు ఇష్టమేనా శాన్వి అయితే నువ్వేం చేయాలంటే ఈ రోజు చిన్న ప్రార్థన చేయాలి సార్ మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాం పౌలు గారి గురించి ఇంకా మేము బుద్ధిగా కూర్చొని నేర్చుకోవాలేసయ్యా అని చెప్పేసి చిన్న ప్రేయర్ చెయ్యి ఓకే అక్క దినాన్ని ఇచ్చారేసా వందనాలు వేసా మరి ఇప్పుడు మేము లెసన్ నేర్చుకుంటున్నాం వేసా మరి పౌల్ గారి గురించి నేర్చుకుంటున్నాం వేసా ఆయన ఎంతో గొప్ప పరిచర్య చేశారేసా మేము కూడా పెద్దైన తర్వాత అంతగా పరిచర్య చేసేలా మేము కృప చూపించండి వేసా ఇప్పుడు మేము కొత్త లెసన్ నేర్చుకున్నట్టుగా మాతో ఉండండి వేసి మేము శ్రద్ధ పెట్టి వినేలాగా మీకు కృప చూపించండి వేసా ఏంటంటే
రాకుండా మీ కృప చూపించండి యేసయ్యా. ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. థాంక్యూ అక్క. ఓకే పిల్లలు, అంటే ఇప్పుడు మీ అందరినీ చేయమన్నా ప్రేయర్ చేస్తారు. మీ అందరికి కూడా పౌలు గారు లాగా మిషనరీగా అయిపోవాలని ఉంది కదా. ఓకే, మరి మీ ఉద్దేశం నాకైతే అర్థమైంది. మరి ఏసఐ దగ్గర కూడా మీరు చెప్పుకుంటా ఉండాలి, ఏసయ్య మమ్మల్ని అలా మార్చవా, మేము పౌలు లాగా పరిచర్య చేయాలి, మిషనరీలు అయిపోవాలని చెప్పి మీరు కూడా అడుగుతా ఉండాలి ఏసైని. ఓకేనా పిల్లలు? సరే అయితే మరి ఇప్పుడు మనం హెరోద్స్ జడ్జ్మెంట్ హాల్లో పౌలు గారు నుంచినట్టు మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. అయితే ఇప్పుడు మనం ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనం జడ్జ్మెంట్ హాల్లో ఆయన్ని ఎందుకు ఉంచారు అని అంటే, ఎవరు చెప్తే ఇక్కడికి పంపించారు చీఫ్ క్యాప్టెన్? ఎవరు చెప్తే పంపించారు? గుర్తుందా మీకు లెసన్? శాన్వి గది ఇంకెవరన్నా చెప్తారా? ఏంజలినా నువ్వు చెప్పు. అవలేదా? అన్మ్యూట్ అవ్వలేదా? కాదు, పౌలు గారికి డేంజర్ పొజిషన్ ఉంది, బయటకు వస్తే చంపేస్తారు అని ఎవరు వచ్చి చెప్పారు అక్కడికి? కాదు, ప్రిస్కిల్లా నువ్వు చెప్పమ్మా. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు తర్వాత, ఇప్పుడు ఎప్పుడైతే నెఫ్యూ వచ్చి చెప్పాడో, ఆయన తీసుకొచ్చి కైసరయలో భద్రపరిచారు కదా. పరిచిన తర్వాత అక్కడికి టూ పార్ట్స్ అయినాయి. ఇప్పుడు ఫోర్త్ జర్నీలో థర్డ్ పార్ట్ మనం చూస్తున్నాం పిల్లలు. ఇదంతా కూడా 24వ అధ్యాయంలో ఉంది, యాక్ట్స్ 24th చాప్టర్. దీనిలోంచి కూడా నేను ఫుల్ గా చెప్పట్లేదు, కొన్ని వచనాలు చెప్తున్నాను, చూద్దాం. దీనిలో మనకి మెయిన్ వాక్యం ఏంటి అని అంటే, 24వ అధ్యాయంలో 16వ వచనంలో ఏం చూస్తున్నాము అని అంటే, నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఈ వాక్యం ఎవరు ఎవరితో చెప్పారు, అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అదంతా చూద్దాం పిల్లలు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఇక్కడికి ఒక అతను వచ్చి పాల్ గారి మీద లేనిపోని అభాండాలన్నీ వేసి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు పౌలు గారి మీద ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారో చూద్దాం పిల్లలు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఫెలిక్స్ దగ్గరికి, అంటే ఈయన ఒక గవర్నర్ అని కూడా మనం చెప్పుకున్నాం కదా, ఈయన దగ్గరికి పౌలు గారిని తీసుకురావటం జరిగింది కదా పిల్లలు. ఎంతెంత మందిని తీసుకొచ్చారు అనుకున్నాం? ఎంతమంది కలిసి తీసుకొచ్చారు? 200 మంది, అంటే 200. చెప్తావా ప్రిస్కిలా, రోహిణి, అందరూ చెప్పేయగలరు? ఓకే ఓకే ఓకే. అయితే 200 హార్స్మెన్ 70 వచ్చారు, సోల్జర్స్ 200 వచ్చారు కదా, మనకు తెలుసు కదా విషయం. చెప్తున్నారు ఎవరన్నా? చెప్తున్నా, చెప్పనీ అమ్మా. అక్క 200 సోల్జర్స్, 200 స్పేర్మెన్, 70 హార్స్మెన్ అక్క. వాళ్ళందరూ ఏం చేశారు? వారు పౌల్ని భద్రంగా తీసుకెళ్లారు అక్క, యెరూషలేం నుండి అంతిపత్రి నుండి కైసరి అక్క. వెరీ గుడ్, అక్కడ ఎవరి దగ్గరికి తీసుకొచ్చారని చెప్పుకున్నాం? కైసరి అక్క, గవర్నర్ అతను. ఓకే, గవర్నర్. ఓకే, ఈ ఫెలిక్స్ దగ్గర ఇప్పుడు ఉన్నప్పుడు, ఓకే, నెక్స్ట్ ఏం చేశారంటే, ఇక్కడ చూద్దాం. 5, ఇక్కడ 5 అనేది మనం ఎందుకు గుర్తుంచుకోవాలి అని అంటే, ఫెలిక్స్ దగ్గర పౌలు గారు నుంచిన తర్వాత 5 డేస్ తర్వాత, ఆఫ్టర్ 5 డేస్ కొంతమంది యెరూషలేము నుంచి కైసరకు వచ్చారు పిల్లలు. వాళ్ళు ఎందుకు వచ్చారు, అసలు ఇక్కడికి రావాల్సిన పని ఏంటి, అదంతా కూడా చూద్దాం పిల్లలు. ఎప్పుడు వచ్చారు పిల్లలు? 5 డేస్ తర్వాత కదా, 5వ రోజున వచ్చారు పిల్లలు.
ఇగో చూడండి, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా అక్కడ హెరోద్స్ జడ్జ్మెంట్ హాల్, వీళ్ళందరూ ఎవరెవరు కూడా మనం చెప్పుకున్నాం అప్పుడు, ఎవరెవరు కూర్చుంటారు, ఎక్కడుంటారు, ఏంటి అనేది. ఓకే, అయితే ఇక్కడికి ఎవరెవరు వచ్చారు అని అంటే మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ అననీయ. అననీయ అంటే ఏ అననీయ అని చెప్పుకున్నాం మనం, కళ్ళు గురించి ప్రార్థన చేసిన ఆయన కాదు కదా, హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు హై ప్రీస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు, హై ప్రీస్ట్ వచ్చారు, తర్వాత ఏమో చర్చ్ ఎల్డర్స్ కూడా వచ్చారని చెప్పుకున్నాం కదా, చర్చ్ ఎల్డర్స్, తర్వాత తెత్తుళ్ళు అని ఆయన కూడా వచ్చాడని మనం చెప్పుకున్నాం. ఇంకా ఎవరు ఉన్నారు అక్కడ ఆ సభలో? ఫెలిక్స్ అని ఆయన ఉన్నాడు, మెయిన్ పౌలు గారు ఉన్నారు పిల్లలు. అయితే ఇప్పుడు మనం ఈ తెత్తుళ్ళు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏంటో చూద్దాం పిల్లలు. అయితే ఇక్కడ చూడండి, పౌలు గారిని బంధించే ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇది ఏంటి అని అంటే 5 రోజుల తర్వాత కైసరయలో జరుగుతున్నటువంటి జడ్జ్మెంట్ హాల్లో ఉన్న సిచ్యుయేషన్ అన్నమాట ఇది. ఈ జడ్జ్మెంట్ హాల్లో మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ అక్కడ ఉన్నారు పిల్లలు. అయితే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, మాట్లాడిన తర్వాత ఫెలిక్స్ అంతా విన్నారు. ఫెలిక్స్ గవర్నర్ కదా అక్కడ, ఆ గవర్నర్ అంతా విని అక్కడికి మళ్ళీ పౌలు వైపు చూసి ఓకే నువ్వు కూడా మాట్లాడు అని చెప్తున్నారు. అయితే ఏ విషయం మాట్లాడమంటున్నారు, అసలు అంతవరకు ఎవరు మాట్లాడారు అని అంటే పిల్లలు, ఇక్కడ తెర్తుళ్ళు అని ఆయన వచ్చాడని చెప్పుకున్నాం కదా, ఆయన ఈ పౌలు వచ్చి ఫెలిక్స్ దగ్గర ఉండి ఇదంతా సిచ్యుయేషన్ లో మెయిన్ వాదించటానికి, అన్ని విషయాలు మాట్లాడడానికి ఎరుషలేము నుంచి ఇక్కడికి తెర్తుళ్ళు అని ఆయన వచ్చాడు. ఈయన ఒక ఆరేటర్ అనమాట, చాలా చాలా విషయాలు చాలా తెలివిగా మాట్లాడగలడు. ఇతను ఒక న్యాయవాది కాబట్టి, లా తెలుసు కాబట్టి ఈయన వచ్చి గట్టిగా అందరి తరపున వాదిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇదంతా మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడంటే, ఫెలిక్స్ గారిని చూసి గవర్నర్ గారు మీరు చాలా శాంతంగా అన్ని విషయాలు విని ప్రతి సమస్యని కూడా మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు, మాకు తెలుసు, మీరు చెప్పే ఆ న్యాయాన్ని బట్టి లేకపోతే మీరు ఇచ్చే తీర్పులను బట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా శాంతంగా ఉంటున్నారు, గొడవలు ఏమీ పెరగట్లేదు, మీరు చాలా బాగా చెప్తారు అందరికీ, మీ సంగతి మాకు తెలుసు, మీరు చాలా గొప్ప తీర్పు చెప్తారని, మీరు చాలా మంచి గవర్నర్ అని మాకు తెలుసు అని చెప్పి ఈ తెర్తిలోని ఆయన కాసేపు ఫెలిక్స్ గారిని గౌరవించాడు, మాట్లాడాడు చక్కగా. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ పౌలను చూపించి పిల్లలు మరి ఎంత అబద్ధాలు చెప్తున్నాడంటే, ఆ ఫెలిక్స్ తోటి అయ్యగారు చూడండి గవర్నర్ గారు, ఈ పౌలు ఉన్నాడంటే యెరూషలేము దేవాలయానికి వచ్చి అపవిత్రం చేస్తున్నాడని చెప్తున్నాడు పిల్లలు. అలాగే అందరిలోనూ మత ద్వేషాలు పెంచుతున్నాడు, ఎవరిలో కూడా సామరస్యం ఉంచట్లేదు పౌలు అనేసి అంత కూడా అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ధర్మశాస్త్రం తిరస్కరిస్తున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లలు. అది కరెక్ట్ కాదు కదా పిల్లలు, ఈయన ఏమన్నా దేవాలయాన్ని అపవిత్రపరిచాడా పౌలు గారు? కాదు కదా పిల్లలు. అయితే ఇంతలా ఉంటే చాలా ఇష్టం వచ్చినట్లు అందరి గురించి చెడుగా చెప్తూ ఈ పౌలు గారి గురించి చాలా చాలా చెడుగా చెప్పారన్నమాట ఈ తెత్తులు అనే ఆరేటరు, ఒక న్యాయవాది అయ్యుండి. అయితే ఫెలిక్స్ ఒక్కవైపే విని మాట్లాడలేదు ఇక్కడ, ఈయన ఎంత కరెక్ట్ పర్సన్ అంటే తెత్తుల్లో ఆయన చెప్పిన విషయాన్ని విని అప్పుడు మళ్ళా పౌలు వైపు చూసి సర్లే మీరేం చెప్తారో చెప్పండి అని చెప్పి సైగ చేశాడన్నమాట, నువ్వు కానీ నువ్వు చెప్పు అని చెప్పేసి. అయితే అప్పుడు చక్కగా పౌలు గారు చాలా శాంతంతో, అయ్యా మీరు చాలా మంచి న్యాయవాదిని, మీరు మంచి తీర్పు ఇస్తారని మాకు తెలుసు, కానీ ఇదిగో నేనైతే ఈ యెరూషలేం పట్టణం అంతా తిరిగాను, అక్కడెక్కడ కూడా నేను ఎక్కడ ద్వేషాలు పెంచలేదు, ఎక్కడ కూడా కొద్ది మందిని కూడా నేను ఒక చోటకి తీసుకురావటం ఇదంతా చేయలేదు, కానీ ఇంకో ఈయన చెప్తున్నాడు చూడండి అక్కడ తెర్తుల నాయన వచ్చి ఏమంటున్నాడంటే, పౌలు పీడ వంటి వాడు అని చెప్తున్నాడు. ఎంత భయంకరమైన మాట చూడండి పిల్లలు. అలాగే యూదుల మధ్యలో కలహాన్ని రేపుతున్నాడని చెప్పాడు, అలాగే మత భేదాలు తీసుకొస్తున్నాడని చెప్తున్నాడు, దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నాడని చెప్తున్నాడు. ఇవన్నీ మీరు ప్రూవ్ చేస్తే నేను ఒప్పుకుంటాను, కానీ మీరు ఏమి ప్రూవ్ చేయలేరు, ఇతనన్ని అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి పౌలు కూడా మళ్ళా ఆయనకి వివరించడం జరిగింది పిల్లలు. అయితే పౌలు గారు అంతా, పౌలు గారు చెప్పిందంతా కూడా ఫెలిక్స్ విన్నారు, అలాగే తెర్తిల్లు చెప్పింది కూడా విన్నారు. అయితే తెర్తిల్లు చెప్పింది చాలా స్ట్రాంగ్ గా చెప్పేసేసాడు, అబద్ధమైనా సరే అదంతా జరగలేదు కానీ స్ట్రాంగ్ గా చెప్పేసరికి పిల్లలు అతనితో పాటు ఇంకా చాలా మంది యూదులు వచ్చారు,
యూదులందరూ కూడా అవును పౌలు అలాగే చేస్తున్నాడు, అవును పౌలు దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడు, పౌలు మత భేదాలను తీసుకొస్తున్నాడు అని చెప్పేసి అందరూ కూడా గొడవ గొడవ చేస్తుంటే, అప్పుడు ఈయన అన్నాడు, పౌలు గారు నేను యెరూషలేములో 12 రోజులు మాత్రమే ఉన్నాను అని చెప్తున్నాడు పిల్ల. ఈయన ఎప్పుడొచ్చాడు? ఫస్ట్ జర్నీ అయిపోయింది మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ అయిపోయింది, థర్డ్ మిషనరీ జర్నీ అయినాక కదా వచ్చాడు. వచ్చి 12 డేస్ అయింది. ఈ 12 డేస్ లో ఇదంతా కూడా చాలా గలిబిలి చేసేసాడు అని చెప్పి తెర్తిల్లు వీళ్ళందరికీ చెప్తుంటే, అప్పుడు పౌలు గారు మాట్లాడుతూ, అయ్యో అధికారి గారు నా మాట వినండి, గవర్నర్ గారు నా మాట వినండి, నేను యెరూషలేం వచ్చి 12 డేస్ అయింది. ఈ 12 డేస్ లో నేనేం చేశాను, ఎక్కడన్నా అతను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటన్నా కరెక్ట్ ఏమో, ఎవరినైనా రుజువు చేసుకోండి అని చెప్పి పౌలు చాలా ధైర్యంగా మాట్లాడుకున్నారు. ఇంకా పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను టెంపుల్కి వెళ్ళాను, టెంపుల్లో సువార్త చెప్పాను, సునగోగు అంటే ఇక్కడ కలిసి సమాజంగా సహవాసంగా కలిసి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు పిల్లలు, ఇక్కడ కూడా నేను చాలాసార్లు వెళ్ళాను, అయితే పట్టణం అంతా కూడా నేను ఎరుసలేం పట్టణం అంతా కూడా తిరిగాను, కానీ ఎప్పుడు కూడా నేను గుంపు గుంపులుగా ఎవరిని సమకూర్చలేదు, ఎక్కడ కూడా నేను మత ద్వేషాలు తీసుకొని రాలేదు, మీరు ఎక్కడైనా సరే ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా మీరు తిరిగి కనుక్కోండి, ఇంకా చాలా మందిని మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎవరైనా నా గురించి తప్పు చెప్తే, నేను చేశానని ఎవరైనా రుజువు పరిస్తే మీరు ఎలా చెప్తే నేను అలా వింటాను అని చెప్పి ఇతను చక్కగా ఫెలిక్స్ తో చెప్తా ఉన్నాడు పిల్లలు. ఎందుకని చెప్పగలుగుతున్నాడు? పౌలు ఎప్పుడు కూడా ఎవరిని గొడవలకి తీసుకొని రాలేదు కదా, అలాగే దేవాలయాన్ని ఎప్పుడు అపవిత్రం చేయలేదు కదా, అక్కడికి వెళ్ళి చక్కగా రొట్టె విరచటం విషయంలో కానీ ప్రార్థన చేసుకోవటం విషయంలో కానీ చాలా నిష్ఠగా ఉండేవాడు, కానీ ఎప్పుడైతే అపవిత్రపరచలేదు కదా, ఆ విషయాలన్నీ కూడా ఫెలిక్స్ గవర్నర్ కి చాలా చక్కగా పౌలు గారు వివరించారు. అయితే చూడండి పిల్లలు, ఇవన్నీ చాలా కరెక్ట్ అని చాలా మందికి తెలుసు, కానీ కరెక్ట్ అయినా సరే పౌలు గారిని ఏమైనా సరే హింసించాలి, చంపేయాలి, అతన్ని రాళ్ళు పెట్టి కొట్టేయాలని చెప్పి యూదులు చాలా మంది అన్యులు వీళ్ళందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు పిల్లలు, పౌలు గారిని ఏమైనా సరే హింసించేయాలి, ఏమైనా సరే పనిష్మెంట్ వచ్చేలాగా చేయాలని చాలా మంది చూస్తున్నారు పిల్లలు. అయితే ఇక్కడ ఈ పౌలు గారు ఏం చెప్తున్నారు, ఫెలిక్స్ ఎదురుగా, అననీయ ఎదురుగా, చర్చ్ ఎల్డర్స్ ఉన్న వాళ్ళందరూ ఎదురుగా మళ్ళొకసారి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని అంటే, నేను క్రీస్తు ఎందుకు వచ్చారు, ఆయన మన పాపాలను ఎలా క్షమించారు, మన కొరకు సిలువ మీద ఎలా చనిపోయారు, మళ్ళా ఎలాగా ఆ సమాధిలో 8 రోజులు ఉన్నారు, మళ్ళా ఎలా లేపబడ్డారు, ఈ విషయాలే నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే నేను చెప్తున్నాను, కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు, నేను ఇంకా తప్పు చేస్తానని అంటున్నారు కదా, గవర్నర్ గారు మీరే ఆలోచించండి, ఇంకా చాలా మందిని మీరు ఎంక్వైరీ చేయండి, నేను ఈ విషయాలు తప్పితే ఇంకే విషయాలు ఎప్పుడు ఎవరి దగ్గర నేను మాట్లాడలేదు, కావాలంటే మీరు ఎక్కడైనా రుజువు చేసుకోండి అని పౌలు గారు ఇక్కడ కూడా మళ్ళా సువార్త చెప్పేశాడు పిల్లలు. అనుకోకుండా ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, చర్చ్ ఎల్డర్స్ యెరూషలేము నుంచి వచ్చారు, అననీయ హై ప్రీస్ట్ ఆయన అక్కడి నుంచే వచ్చారు, ఇక్కడ గవర్నర్ ఫెలిక్స్ ఉన్నారు, అయితే ఈ పెద్దోళ్ళందరికీ కూడా మళ్ళా సువార్త సీక్రెట్ గా అందించేశాడు పిల్లలు పౌలు గారు. ఎందుకని? యేసుక్రీస్తు చాలా నిజమైన దేవుడు, ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చారు సిలువ మీద, మన కొరకు చనిపోయారు, చనిపోయి సమాధి చేయబడ్డారు, 3వ దినాన లేచారు, మళ్ళా వస్తారు, మనల్ని తీసుకెళ్తారు అనే విషయాన్ని వాళ్ళందరి ముందు కూడా మళ్ళా మళ్ళా చెప్పేశారు పిల్లలు. అయితే వీళ్ళందరూ కూడా వింటున్నారు, కానీ ఇది నిజమే కదా పిల్లలు, పౌలు ఇదే కదా ఎప్పుడు సువార్త చేశాడు, అయితే వీళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు, కానీ చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. అయితే పౌలు గారు ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఫెలిక్స్ ఒకటి ఆలోచించాడు, ఓకే ఇద్దరు వైపు నేను విన్నాను, కానీ ఇప్పుడు నేనేమి జడ్జ్మెంట్ ఇవ్వను, ఇప్పుడు ఏమి నేను చెప్పను, కానీ ఇతన్ని ఒక చోట జాగ్రత్తగా పెట్టండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ 24-23వ వచనంలో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అని అంటే, అతన్ని విడిగా కావలిలో ఉంచి, అతనిని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. పిల్లలు చూసారు కదా, ఇక్కడ సెంచూరియన్ని ఒక అతన్ని మళ్ళా పౌలు గారికి అబ్జెప్తున్నారు, సెంచూరియన్ని ఇతన్ని చూసుకోవాలి, అయితే ఎలా చూసుకోవాలంటున్నాడు, విడిగా పెట్టాలంటే ఇతను ఏదో తప్పు చేశాడు, ఇతను దొంగతనం చేశాడు, లేకపోతే ఇతను ఎవరినో చంపేశాడు, ఆ పనిష్మెంట్స్ ఇవ్వడానికి లేదు కదా, ఈయన చాలా పర్ఫెక్ట్ కదా, అందుకని విడిగా కావాలిలో సెక్యూరిటీ ఇవ్వాలి,
భద్రంగా చూడాలి, అయితే ఒంటరిగా హ్యాపీగా ఉండేలాగా ఉంచమని చెప్తున్నాడు అనమాట. ఇండైరెక్ట్ గా విడిగా ఉంచండి అని చెప్తున్నాడు. అలాగే అతనికి పరిచారము చేయుటకు, సర్వీస్ చేయాలి అతనికి కావాల్సిన నీళ్లు, భోజనం, లేకపోతే సౌకర్యం అవన్నీ అతనికి అందించాలి. ప్లస్ ఎక్కడ లేని ఒక మంచి అవకాశం ఏంటంటే, ఇప్పుడు ఎవరినన్నా బందీగా ఉంచితే, జైల్లో పెట్టినా లేకపోతే ఎక్కడన్నా సీక్రెట్ గా అతన్ని బంధిస్తున్నప్పుడు బయట ఉండి రానివ్వరు కదా పిల్లలు. కానీ పౌలు గారి విషయంలో చూడండి, స్వజనులలో వాళ్ళ సొంత వాళ్ళు ఎవరన్నా వస్తే ఆటంకపరచొద్దు అని చెప్పారు పిల్లలు. మరి అక్కడ మేనల్లుడు కూడా వచ్చాడు కదా, నెఫ్యూ, అప్పుడు కూడా ఆటంకపరచలేదు కదా. ఎలాగెలాగో తప్పించుకొని లోపలికి వచ్చినప్పుడు, ఏ నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు బయట పో అనలేదు ఎవరు. అది దేవుని కృప కదా. దేవుని పని చేస్తున్న పౌలికి ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు పిల్లలు, ఇంకా ఫెలిక్స్ జడ్జ్మెంట్ ఇవ్వకుండా, నేను ఇంకా ఆలోచించాలి, ఇటు ఇటు కూడా విన్నాను కదా, నేను ఇంకా ఆలోచించి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చుంటాను, మాట్లాడతాను, చేస్తాను అని చెప్పి అందాక ఇతన్ని కావలిలో ఉంచమని, అది కూడా విడిగా ఉంచమని చెప్పి ఇదంతా కూడా అరేంజ్ చేస్తాడు పిల్లలు ఫెలిక్స్. అయితే శతాధిపతి ఏం చేస్తాడు, సెంచూరియన్, సరే అని గబగబా ఇతన్ని పౌలుని తీసుకొని వెళ్ళి విడిగా ఉంచి అన్ని సౌకర్యాలు చూస్తా ఉన్నాడు పిల్లలు. అయితే ఇక్కడ చూద్దాం పిల్లలు, ఇక్కడ మనం ఈ ఎరుషలేము నుంచి బయలుదేరి అంతిపత్రిస్కి వచ్చి, అంతిపత్రి నుంచి కేసరాకు వచ్చాడు కదా, ఇక్కడే ఇదంతా జరుగుతుంది పిల్లలు. ఇంకా మనం ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి మనం ప్రయాణం చేయలేదు. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు, నేను మీకు ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే గుర్తుంచుకోండి, ఎక్కడికి మనం ఇంకా ప్రయాణం చేయాల, ఫోర్త్ జర్నీ స్టార్ట్ చేసాం కానీ ఎరుషలేము నుంచి కైసరకు మాత్రమే వచ్చాము, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా వెళ్ళేటప్పుడు నేను ఆ రూట్ మీకు చెప్తాను పిల్లలు. ఓకే, ఇక్కడ మనం చూద్దాం, మీకు ఇది యాక్టివిటీగా చూసుకోండి హోంవర్క్ చేయడానికి. ఇక్కడ మీకు ఫేస్ లో కళ్ళు, ముక్కు, నోరు ఏమీ లేవు కదా. మీరు ఎవరిని ఎవరనుకుంటున్నారు మీరే ఆలోచించి వాళ్ళ పేర్లు అక్కడ రాసి, మనం ఇప్పుడు చాలా సార్లు చెప్పుకున్నాము ఎవరెవరైతే ఇక్కడికి అటెండ్ అయ్యారో, ఆ జడ్జ్మెంట్ హాల్లో ఎవరున్నారో చెప్పుకున్నాం కదా పిల్లలు. వాళ్ళకి మీరే పేర్లు పెట్టి ఫేస్ కూడా మీరే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత రేపు పొద్దున్న యాక్టివిటీ మీరు చూపిద్దరు కాని పిల్లలు. ఓకే, అయితే ఈరోజు మనం నేర్చుకునే వాక్యం సామ్స్ కీర్తనలు 78:66 పిల్లలు. ఆయన తన విరోధులను వెనకకు తరిమి కొట్టెను. ఎంత బాగుందో కదా పిల్లలు, ఆయన తన విరోధులను వెనకకు తరిమి కొట్టెను. మన మీదకి ఎవరన్నా వస్తూ ఉంటే, మనం వేసే పిల్లల్లా ఉంటే సాతానుడు ఏమన్నా చేయగలరా పిల్లలు, పారిపోతాడు కదా. కాబట్టి మనం ఆయన పిల్లల్లాగా ఎదగాలి పిల్లలు. కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే, మెమరీ వర్స్ ఇది నేర్చుకోండి, కీర్తనలు 78:66. ఆయన తన విరోధులను వెనకకు తరిమి కొట్టెను. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ యాక్టివిటీ నేను మీకు ఇస్తాను, గ్రూప్ లో పెడతాను మెసేజ్, మీరు దీన్ని కంప్లీట్ చేసి పేర్లు రాసి ఎవరు ఏంటి అనేది నాకు చెప్తారు కానీ. ఓకేనా పిల్లలు? కాబట్టి మనం ఈ విధంగా ఈ విషయాలని పౌలు గారి గురించి నేర్చుకుంటున్నాం పిల్లలు. కాబట్టి పౌలు విషయంలో అడుగడుగున ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం కదా. చాలా సార్లు ఎక్కడికి వెళ్ళిన ఆయన సువార్త మొదలు పెట్టినది మొదలు ప్రతిసారి కూడా ఆయన్ని కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, రాళ్ళు పెట్టి కొడుతున్నారు, ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. సరిగ్గా ఫుడ్ ఉందో లేదో తెలియదు మనకి కదా. ఒకసారి తోడు వచ్చిన వాళ్ళు ఇంకొకసారి తోడు రాలేదు. అలాగే జైల్లో పెట్టేశారు, జైల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంతో 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 కృప చూపిస్తూ ఆయన బిడ్డల్ని శ్రమ పడనివ్వకుండా ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. జీవితంలో పౌలు గారికి చాలా, తన జీవితం అంతా కూడా చాలా నలిగిపోతూ ప్రయాసపడుతూ ఇబ్బందులు పడుతూ గాయపరచబడుతూ సువార్త చెప్పాడు పిల్లలు. మరి అంత ప్రయాసపడి సువార్త చెప్పారు కాబట్టే ఈ రోజుకి కూడా మనం ఆ సువార్త విని నేర్చుకుంటున్నాం. మరి పౌలు పత్రికలు చాలా ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా సంఖ్య, ఎన్నో చూపించండి. పౌలు ఎన్ని పత్రికలు రాశారు చూపించండి, మీ చేతులు నేను చూస్తాను. నిమ్మి, నిమ్మక్క చూస్తున్నావా? షిలోని చెప్పింది అక్క. షిలోని ఎన్ని చెప్పింది? అన్మ్యూట్ చేసుకున్నా అలా చూపిస్తున్నావా?
ఓకే ఓకే ఇంకెవరు చూపించారు ఫోరే చూపిస్తున్నారు ఏంటి ప్రిస్కిల్లా పెర్సిస్ ఓకే ఓకే షాలన్ షారన్ వెరీ గుడ్ ఓకే అందరికీ తెలుసు కదా 14 వన్ ప్లస్ ఫోర్ వన్ ఓకే ఫోర్ ఓకే 14 లెటర్స్ కదా అవన్నీ నేను వాటి గురించి కూడా త్వరలో చెప్పబోతున్నాను అయితే ఓకే అమ్మా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అందరూ బాగా తెలిసింది బాగా చెప్పారు ఓకే అయితే ఈ 14 పత్రికలు చదివి మనం ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాము అని అంటే అది చిన్న విషయం కాదు ఆయన పత్రికలు రాసేటప్పుడు ఎంతో ప్రార్థన పూర్వకంగా రాశారు ఆయన మిషనరీగా సువార్త చెప్తున్నప్పుడు ఎన్నో ఎన్నో గంటలు ప్రార్థనలు చేసి ప్రార్థన జీవితాన్ని కలిగి సువార్త చెప్పారు ఆయన కాబట్టి మనం మిషనరీగా అయిపోవాలి ప్రార్థన చేసేసుకుంటే కాదు మిషనరీగా ఎవరెవరైతే ఎంత శ్రమలు పడుతూ వాళ్ళు సువార్తను అందించారో ఆ సువార్త ఆ నలుగురు దగ్గరే ఉండిపోకూడదు పిల్లలు ఒక చోట మనం సువార్త చెప్పాము అని అంటే దాని వలన అనేక మంది బలపడుతూ ఉండాలి కాబట్టి మనం కూడా చాలా మందికి పౌలు గారిలాగా అయిపోదాం పౌలు గారిలా సువార్త చెప్తాం అని అంటే పౌలు గారి జీవితం మనం ఇంకా క్లియర్ గా తెలుసుకుంటే కనుక ప్రతిసారి ఆయన గాయపరచబడ్డారు పిల్లలు దెబ్బలు తగిలినాయి రాళ్ళు పెట్టి కొట్టేశారు ఈడ్చుకుంటూ పట్టణం బయట వరకు లాక్కెళ్ళిపోయారు పిల్లలు అలాగే కొన్నిసార్లు ఫుడ్ ఉందో లేదో తెలియదు ఎందుకంటే చాలా చాలా దూరం ప్రయాణాలు చేస్తూ ఉన్నారు అప్పట్లో వెహికల్స్ లేవు కదా పిల్లలు చాలా వరకు నడిచి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఒక్కొక్క మిషనరీగా ఆయన సంవత్సరంన్నర కూడా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ షిప్ లో ప్రయాణాలు చేయాలన్నా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలన్నా ఎంత కష్టం ఎన్ని రోజులు వాళ్ళు షిప్ లో ఉండాలి కానీ అలా షిప్ లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఊరుకునే నిద్రపోలేదు ఆ రెస్ట్ తీసుకుందాంలే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగ సువార్త చెప్పాలి కదా అని అనుకోలేదు ఆయన ఎదురుగా షిప్ లో కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సువార్త చెప్పుకుంటూ వెళ్ళేవాడు ఎప్పుడు కూడా ఒక్క రోజు కూడా ఆయన వృధాగా పోనివ్వలేదు పిల్లలు ఎంత గొప్ప పరిచర్య చేశారంటే పౌలు గారు ఇప్పుడు మనము పాత కొత్త నిబంధనలో చూస్తే సగం బుక్స్ ఆయన రాసినయే ఉన్నాయి కదా పిల్లలు పౌలు పత్రికలు ఎంత అద్భుతం చూడండి ఆయన ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే దేవునిలో ఆయన ఎంత ఎదగకపోతే దేవుడు ఆయన అంత వృద్ధి చేశాడు ఫస్ట్ దేవుని మాటకి పౌలు గారు పూర్తిగా లోబడ్డారు ఎందుకని దేవుడు నా కొరకు చనిపోయాడు నా పాపాలను క్షమించాడు నా కొరకే చనిపోయాడు నా కొరకే సిలువలో మరణించి సమాధి చేయబడ్డారు మరలా నా కొరకే లేచొచ్చాడు ఈ విషయం అందరికీ చెప్పాలి నేను ఒక్కదాన్నే కాదు నాకొక్కడికే కాదు అని చెప్పేసి పౌలు చాలా చాలా కష్టపడి అందరికీ సువార్త అందించాలని చెప్పి గొప్ప గొప్ప వాళ్ళకి చెప్పాడు సువార్త చాలా ఎక్కడెక్కడో మూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా సువార్త అందించగలిగాడు కాబట్టి పౌలు చేసిన పని ఏంటి అని అంటే అంత సువార్త చెప్పేటప్పుడు ప్రార్థన జీవితాన్ని ఎక్కువ కలిగి ఉన్నాడు పిల్లలు అలాగే లోబడే విధానం ఎక్కువ అతనిలో ఉంది పిల్లలు కాబట్టి మనము ఒక పరిచర్య చేయాలని ఆలోచించినప్పుడు మనకు ఆశ పుట్టినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే పౌలు గారి యొక్క స్వభావాన్ని తెలుసుకుంటూ ఆయన ఎంత గాయపరచబడుతున్నా లేకపోతే ఎంతగా హింసింపబడుతున్నా దేవుణ్ణి విడిచిపెట్టాలి మరి ఇవాళ కూడా మనం చదువుకున్న దానిలో ఎంతో మంది అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా కోర్టులో జడ్జ్మెంట్ హాల్లో అయినా సరే ఆయన భయపడాల నా మీద ఎవరన్నా తప్పులాగా మీరు అనుకుంటే కనుక ఎవరన్నా రుజువు చేయమనండి మీకు ఎక్కడ కూడా ఎవరు దొరకరు ఎందుకంటే నేను ఎక్కడ కలహాలు రేపలేదు ఎక్కడ మత ద్వేషాలు తీసుకుని రాలేదు ఎవరిని కూడా నేను అబద్ధ ప్రసంగాలు ఎక్కడ చేయలేదు నేను దేవాలయాన్ని అపవిత్రం చేయలేదు మీకు ఎక్కడన్నా రుజువు ఉంటే నాకు చూపించండి అని చెప్పి చాలా ధైర్యంగా అంతమంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మాట్లాడగలిగాడు అంటే ఆ ధైర్యం మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా నిబ్బరంగా ధైర్యంగా ఉండని చెప్పాడు నువ్వు ధైర్యంగా మాట్లాడని చెప్పాడు దేవుడు మనకు ఆ విషయం కూడా తెలుసు కదా పిల్లలు కాబట్టి అంత ధైర్యంగా మనం ఉండాలి అని అంటే మనం ఇప్పటి నుంచి కూడా చాలా ప్రార్థన చేసుకోవాలి పిల్లలు ఏసయ్య నాకు అంత ధైర్యాన్ని ఇవ్వి ఏసయ్య నాకు అంత జ్ఞానాన్ని ఇవ్వి నేను కూడా సువార్త చెప్పాలి మరి ఈరోజు పౌలు గారు పరలోక రాజ్యంలో ఉండుంటాడా నరకానికి వెళ్ళిపోతాడా చెప్పండి ఇలాగా డౌటా మీకు పిల్లలు ఎక్కడికి వెళ్తాడు పౌలు ఓకే మరి మనం కూడా పరలోక రాజ్యం చేరాలి అని అంటే మనం ఏం చేయాలి మనల్ని ఏసయ్య ఇంత ఆశీర్వదించారు కదా ఇంత దీవించారు కదా దీవించినందుకు ఆశీర్వదిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అలాగే రాబోయే దినాల్లో మనం ఏసయ్య గురించి అనేక మందికి చెప్పాలి అని అంటే ఇప్పటి నుంచి
ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి పిల్లలు. నేను మిషనరీగా అయిపోతాను, నేను పౌలుగా అయిపోతాను అని అంటే అవ్వము. ఫస్ట్ మనం కమిట్మెంట్ తీసుకొని ప్రార్థన చేసుకొని మన ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుకుంటూ ఎక్కువసార్లు బైబిల్ చదువుకుంటూ ఉంటే గనక ఏసయ్య మనకి జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తారు పిల్లలు. ఓకేనా పిల్లలు, అలా చేద్దామా మరి? ఓకే, మరి ఎవరైతే పౌలు లాగా లేకపోతే గొప్ప మిషనరీగా అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. క్లోజింగ్ ప్రేయర్ కూడా చేశానమ్మా. ప్రేమ గల తండ్రి యేసయ్య, పరిశుద్ధుడా, కరుణడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, రాజాది రాజా, మీకే స్తుతి 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మరి ఇంతవరకు చేరిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, వినిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, గ్రహించిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా నాయన. మరి ఇదిగో తండ్రి, ఈ సమయంలో బిడ్డల హృదయాలు మీరు నాటిన విత్తనాలను బట్టి నీకు వందనాలు ప్రభా. వాటన్నిటినీ కూడా మీరే ఫలింప చేయండి తండ్రి, ఫలింప చేయండి ప్రభా నాయన. అవి మహావృక్షాలు అయిపోవాలి తండ్రి నాయన, వాటి కింద అనేక మంది మరి యొక్క సువార్థికులు లేవాలి ప్రభా నాయన. మరి ఇంతగా నీ ప్రణాళిక ఏంటో ప్రభా, మరి ఆ ప్రణాళికను మీరు బయట పెట్టండి తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా నాయన. మరి బిడ్డలు అనేక మంది చేరగలగటానికి తండ్రి, నీ సువార్తను వాళ్ళు వినగలగటానికి నాయన మీరే సహాయం చేయండి ప్రభా. అనేక మందిని తోడుకొని రమ్మని అడుగుచున్నాం తండ్రి, అనేక మందికి ఆసక్తిని పుట్టించమని అడుగుచున్నాం నాయన, మీకు స్తోత్రాలు. అలాగే చిన్న బిడ్డలందరూ కూడా ప్రభా, వినిన వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రం చేసుకొని వాళ్ళ జీవిత కాలంలో తండ్రి వాళ్ళు అప్లై చేసుకుంటూ ప్రభా, అనేక మందికి సువార్త చెప్పగలిగే గొప్ప మిషనరీస్ గా నీ బిడ్డలుగా ఎదగటానికి సహాయం చేయమని అడుగుచు. చిన్న బిడ్డలందరినీ బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ కార్యక్రమాన్ని మీకు అప్పగించుకుంటూ, అలాగే ప్రభా మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నని బట్టి కూడా నీకు వందనాలు. అలాగే చిన్న మమ్మల్ని అందరినీ మీరే దీవించి ఆశీర్వదించి కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక, మన దిన ఆహారం నెడు మాకు దయచేయము, మరణస్తులను క్షమించిన ప్రకారం మరణమును క్షమించి మమ్మల్ని శోధనలోకి ప్రేకరించును, మమ్మల్ని క్షమించమని కనుక రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. అమ్మ ఇంగ్లీష్ అయిపోయిందా? చేస్తున్నా చేయమ్మా. Our Father, which art in heaven, hallowed be your name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debtors as we forgive those who debt us. And lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen. Parama Tandri yokka prema, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యాన్ని సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయని దాకా. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అంకుల్. Thank you.